క్రీస్తు పేరట ఈ ప్రార్థనను అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రేమైన దేవుని వల్లారా, నూతనమైనటువంటి మందిర నిర్మాణ కార్యక్రమాన్ని ముగించి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఆ మాటలను విని నేర్చుకున్నటకు కూడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి. ప్రిల్లరా, మీకు అందరికీ తెలుసు ఇప్పటికే ఎన్నో జ్ఞానయుక్తమైన సంగతులను బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలోకి వెళ్ళి ఆలోచన చేశాము. సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఎప్పుడు బైబిల్కి అనుకూలమైనటువంటి విషయాలను మనం ఎప్పుడు ఆలోచించాలి? బైబిల్ దేనిని ఆమోదిస్తుంది? బైబిల్ దేనిని నమ్మమని చెబుతుంది? బైబిల్ ప్రకారంగా మనం చేస్తున్న క్రియలు నిజమేనా అన్న విషయాలు బైబిల్కి అనుగుణమైన సంగతులని మనం ఇప్పుడు ఆలోచించాలి. తప్పితే బైబిల్ ఆమోదించినటువంటి సంగతులను వాటి దరిదాపులలో కూడా ఎప్పుడు మనం వెళ్ళకూడదు. కాబట్టి బైబిల్ ఏం చెబుతుందో అదే సత్యం. ఆ సత్యం మనం స్వీకరించడానికి కష్టమైనా, అది మనకి ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా చచ్చే లోపల స్వీకరించవలసిందే. చచ్చిపోయేంత వరకు, చచ్చిపోయే లోపల ఈ సత్యాన్ని మనం స్వీకరించి చచ్చిపోవలసిందే. కాబట్టి సత్యమే మనల్ని బ్రతికిస్తుంది, సత్యమే మనల్ని జీవింపజేస్తుంది. కాబట్టి ఈరోజు బైబిల్లోకి వెళ్ళి కొన్ని అద్భుతమైన సత్యాలను జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పటికే కరపత్రికలలో ప్రకటించినట్టుగా ఈరోజు మన పాఠం జీవం కలిగిన దేవుని సంఘం ఏది, జీవము కలిగిన దేవుని సంఘం ఏది. ఇప్పటికే ఎన్నో విషయాలు సహోదరుల ద్వారా అన్నారు, ఎన్నో అద్భుతమైన సంగతులను ఇప్పటి వరకు నేర్చుకున్నాం. జీవం కలిగిన దేవుని సంఘం ఏదో మొట్టమొదటి పాఠంలో తెలిసిపోయింది కదండి. జీవం కలిగిన దేవుని సంఘం మనమేనని తెలుసుకున్న తర్వాత కూడా మరలా సెకండ్ పాఠం ఇదెందుకండి అని అనుకుంటున్నారు. కానీ ఈ పాఠం విన్న తర్వాత అర్థమవుతుంది అసలు జీవము కలిగిన దేవుని సంఘం ఏదన్నది. ఈ పాఠం విన్న తర్వాత మనకి క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మన మనసులను దీనిపై కేంద్రీకరించి ఆలోచించగలిగితే జీవము కలిగిన దేవుని సంఘం ఏది అన్న ప్రశ్న అడిగాను. ప్రియులారా, ఈరోజు మనం బ్రతుకుతున్నామన్నా చెలిస్తున్నామన్నా మన ఉనికికి కారణమే పరలోకమందున్నటువంటి పరమతండ్రి అయినటువంటి దేవుడు. పరలోకమందున్నటువంటి పరమతండ్రికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలలో ఒక లక్షణమే ఆయన జీవము కలిగిన దేవుడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము పదకొండవచనంలో ఉన్న మాటను జాగ్రత్తగా ఆలోచిద్దామండి. జీవము కలిగిన దేవుడు, చూసారా, దేవునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలలో ఆయనకున్నటువంటి లక్షణాలలో ఒక అద్భుతమైన లక్షణమే ఆయన జీవము కలిగిన వాడు. ఇదే మాటను యిర్మీయా గారు కూడా మాట్లాడుతూ తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. యిర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం యెహోవాయే జీవము కలిగిన దేవుడు. చూసారండి, దేవునికి ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మాట్లాడుతున్నాడు. పరలోకమందున్నటువంటి పరమతండ్రి అయిన దేవుడు, ఆయన మామూలు మనిషి కాదు, ఆయన మామూలుడు కాదు, జీవము కలిగిన వాడు. అందుకే ప్రారంభంలో ఆదామును కలిగి చేసినప్పుడు నేలమంటితో నరుని నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఆయన బ్రతికేశాడా?
బ్రతకలేదు. ఏం పోసాడు? జీవాత్మను వదగా అన్నాడు. ఎందుకంటే ఆదాములోకి జీవం ఎలా వచ్చింది? జీవం కలిగిన దేవుడు జీవం పోసాడు కాబట్టి వచ్చింది. అంతేనండి, జీవం కలిగిన దేవుడే లేకపోతే ఆదాము ఉండేవాడు ఈరోజు మనం ఉండేవాళ్ళం ఉండేవాళ్ళం కాదు. అంటే జీవము కలిగిన దేవుడు జీవం పోసాడు కాబట్టి ఈరోజు మనం జీవిస్తున్నాం అన్నమాట. చూసారా అంత ఉన్నతడైన. అయితే అలాంటి జీవము కలిగినటువంటి దేవునికి ఒక ఆలోచన ఉంది, తన పిల్లలతో ఆయన నివసించాలి, నా పిల్లల మధ్య నేను జీవించాలి. సాధారణంగా తల్లిదండ్రులకు ఉండేటువంటి ఆలోచన ఇదే. అంతేనండి, ఎప్పుడు పిల్లలకి దగ్గరగా ఉండాలనుకుంటారు కానీ దూరంగా ఉండాలనుకుంటారా? తన కుమారుడు దూరం అయిపోతున్నాడు అనుకోండి, ఆవేదనకు గురి అయిపోతుంది ఒక తల్లి. తన కుమారుడు దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, చదువుల నిమిత్తం ఎంత కలత చెందుతుంది, కన్నీటి సముద్రంలో మునిగిపోద్ది. కారణం ఒక తండ్రి అయినా తల్లి అయినా తమ పిల్లల దగ్గర ఉండాలనుకుంటారు, తమ పిల్లలు తమ దగ్గరే ఉండాలని కోరుకుంటాడు. అంతే కదండి, అలాంటి ఆలోచన అండి జీవం కలిగిన దేవునికి కూడా. దేవునికి కూడా అదే ఆలోచన, ఇదిగో నా పిల్లల మధ్య నివసించాలి నేను అనుకుంటున్నాడు. తన పిల్లల మధ్య నివసించాలన్న ఆయన ఆలోచన ఎప్పుడైతే పుట్టిందో తన పిల్లలతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను మీ మధ్య నివసించాలనుకుంటున్నానయ్యా, మీ మధ్యకి వద్దాం అనుకుంటున్నాను, ఇదిగో మీతో పాటు నివసిద్దాం అనుకుంటున్నాను. కావండి, తన ఆలోచనను తన పిల్లలకి వ్యక్తపరిచాడు. కాబట్టి నేను మీ మధ్య నివసించాలంటే ఇదిగో నాకు మందిరాలను కట్టండి అన్నాడు దేవుడు. అందుకే ఇందాక ప్రసంగులు అన్నారు, ఒకప్పుడు కొండ మీద ఆరాధించేవారు, తర్వాత ప్రత్యక్షపు గుడారములలో ఆరాధించేవారు. వారి మధ్యకు వచ్చేయాలనుకుంటున్నాడు దేవుడు, వారి మధ్యలో ఉండాలనుకుంటున్నాడు. ఎంత ధన్యత చూడండి. ఉదాహరణకు ఒక సీఎం వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకరి దగ్గరికి వచ్చి ఏమండి నేను ఈ రోజుకి మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? చాలా ఆనందపడిపోతాం. ఎందుకు? ఉంటుందో మామూలు వ్యక్త చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సీఎం కదా, ఆనందపడిపోతాం. ఒక వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తి మన ఇంటిలో నివసిస్తానంటేనే మనం ఆనందపడిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవుడనైనా జీవము కలిగిన నేను మీ మధ్యకు వచ్చేస్తాను, మరి నాకు కడతారా మందిరాన్ని, నిర్మిస్తారా అడిగాడండి. తన మందిరాన్ని కట్టడానికి ఆయన మళ్ళీ ప్లానింగ్ ఇచ్చాడు, ఇదిగో ఈ విధంగా కట్టండి, ఈ విధంగా నిర్మించండి, నేను వచ్చేస్తాను మీ దగ్గరికి అన్నాడు. తర్వాత కాలాలలో ఇందాక విన్నాం దావీదు గారికి ఒక ఆలోచన పడుతుంది, ఇదిగో నేను గొర్రెల కాపరిని, చిన్న స్థితిలో ఉండను వాణిది, చిన్న స్థితిలో ఉండిన నన్ను గొప్ప చేసి గొర్రెల కాపరిగా ఉండాల్సిన నన్ను అనేకుల మీద కాపరిగా నిర్ణయించాడు నన్ను దేవుడు. కాబట్టి దేవుడు గుడారాలలో ఉండడం ఏంటండి? జీవము కలిగిన దేవుడు గుడారాలలో నివసించడం ఏంటి? వద్దు, నా దేవుడు అక్కడ ఉండద్దు, నేనేమో మంచి మంచి ఇండ్లలో ఉంటున్నాను, నా దేవుడు అక్కడ ఉండద్దు, దేవునికి నేను ఒక మందిరాన్ని కడతాను. ఆనందపడిపోతున్నాడు ఆయన. మనం సీఎం వస్తానంటే ఎలా ఆనందపడిపోతాం, ఆయన కూడా అదే విధంగా ఆనందపడిపోతున్నాడు. ఇదిగో దేవునికి నేను చోటిస్తాను, దేవునికి చోటిస్తాను. ఆలోచన కలుగుతుంది. దేవుడు అంటాడు నాతన ప్రవక్త ద్వారా, దావీదు నీ చెయ్యి రక్త అపరాధముతో నిండిపోయింది, కాబట్టి దేవాలయాన్ని నిర్మించేది నువ్వు కాదు, నీ ద్వారా వస్తున్నటువంటి కుమారుని ద్వారా నిర్మిస్తాను. ఇదిగో ఇక మీదటి దానిలో నేను నివసిస్తాను, నువ్వు కాదు నీ ద్వారా వస్తున్నటువంటి సంతానం ద్వారా నిర్మిస్తానని వాగ్దానం చేశాడు. వచ్చాడు కుమారుడు ఎవరైనా? సొలొమోను. సొలొమోను వచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, మరి ఇదిగో మందిరాన్ని నిర్మిస్తానని దేవుడు ఒక వాగ్దానం కానీ ఒక మాటను కానీ ఇచ్చాడంటే ఆయన మేరడది, ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే సొలొమోను ద్వారా మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు, సొలొమోనికి ఆజ్ఞనిచ్చాడు, ఇదిగో నువ్వు ఒక మందిరాన్ని నిర్మించు, నిర్మిస్తావా మందిరాన్ని నా కొరకు, నిర్మించయ్యా అన్నప్పుడు సొలొమోను మందిర నిర్మాణాన్ని ప్రారంభిస్తాడు. దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటాడు. మందిర నిర్మాణాన్ని ప్రారంభించిన సొలొమోను
ఎలా ప్రారంభించాడో ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దాం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశముల నుండి వచ్చి బయలుదేరి వచ్చిన 480 సంవత్సరం ముందు, అనగా సొలొమోను ఇశ్రాయేలీలను ఏలిన 4వ సంవత్సరం ముందు, జీఫను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. చూసారా, దేవుడు ఆజ్ఞనిచ్చాడు, ఇదిగో ఒక మందిరాన్ని నిర్మించని చెప్పాడు. వెంటనే నేనేం చేశాడు, కట్టడం మొదలుపెట్టాడు. అయితే మందిరాన్ని కట్టమన్న దేవుడు మందిర నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఒక అద్భుతమైన మాటను మాట్లాడాడు. దేవుడే కట్టమన్నాడు మందిరాన్ని, ఇదిగో నేను మీ మధ్య నివసిస్తానన్నాడు. అయితే ఆయన వారి మధ్య నివసించడానికి, ఆయన వారి మధ్య నివసించడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. అంతే కదండి, మందిర నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూద్దాం. అదే రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై, మందిరాన్ని కట్టిస్తున్నటువంటి సొలొమోనుకి ఎవరి వాక్కు ప్రత్యక్షమైంది? దేవుని వాక్కు. ఇలాగు సెలవిచ్చును, ఈ మందిరము నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచుదును, నా జనులైన ఇశ్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను అన్నాడంటే. సరే, ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని మందిరాన్ని నిర్మించమన్నాను, ఇదిగో నేను ఉండడానికి ఒక మందిరాన్ని కట్టమన్నాను, నిన్ను ప్రారంభించావు, వెరీ గుడ్, నిర్మించడం మొదలుపెట్టావు, నిర్మించావు. అయితే మందిరాన్ని కడితే సరిపోదు, జీవము కలిగిన నేను దానిలో నివసిస్తేనే దానికి జీవం ఉన్నట్టు. ఇప్పుడు దానిలో నేను జీవించాలంటే, దానిలో నేను నివసించాలంటే నువ్వేం చేయలేదు తెలుసు మీరు అందరూనే, నా ఆజ్ఞలను నా విధులను గైకోవాలి. సరే, లాజిక్ ఎలా పెట్టాడు దేవుడు? నేను మీ మధ్య నివసించాలంటే మీరు నాకు అనుకూలంగా ఉండాలి. అంతే కదండి, మనం కూడా అనుకూలంగా ఉన్న చోట్ల నివసించగలుగుతాం, ప్రతికూలత ఉందనుకోండి ఉండగలుగుతాం? ఉండలేం. అంతే కదా, ఎక్కడికైనా దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు మనకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారనుకోండి, మన పరిసర ప్రాంతాలకు చెందిన వారు, మనం ఆనందపడిపోతూ ఉంటాం. ఎందుకు? వాడు గుండి మన లక్షణాలే. అంతే కదా, అదే మనకి తెలియనుడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, వేరే వేరే ప్రాంతాలకు చెంది వేరే వేరే కల్చర్కి అలవాటు పడిపోయిన ఉన్నాడు అనుకోండి, వారి మధ్య ఉండగలుగుతాం మనం, మనకు అనుకూలంగా ఉన్న వారి దగ్గర ఉండగలుగుతాం. అదే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీ మధ్య నివసించాలంటే మీరు నాకు అనుకూలంగా మారిపోవాలి, నా ఆజ్ఞలను గైకోవాలి. నా ఆజ్ఞలను గైకుంటేనే నేను మీ మధ్య నివసిస్తాను, నువ్వు కట్టిన దేవాలయంలో ఉంటాను, నేను ఉంటేనే అది జీవము కలిగినటువంటిది. అంతే కదండి, జీవము కలిగిన దేవుడు ఉంటేనే అది జీవం ఉన్నది, జీవము కలిగిన దేవుడే లేనప్పుడు అది వట్టిది. అలా అంటున్నాడు, జీవము కలిగిన నేను మీ మధ్యలో ఉండాలంటే ఇదిగో నా ఆజ్ఞలను గైకోండి అని చెప్పి చిలక్క చెప్పినట్టు చెప్పాడు. అది చాలా నీట్గా చెప్పాడు, క్లారిటీగా చెప్పాడు. ఇప్పుడు వీళ్ళేం చేయాలి, మీరేం చేయాలి? అబ్బా, ఇంతకంటే గొప్ప భాగ్యం ఏముంది, సాక్షాత్తు దేవుడే మా మధ్య నివసిస్తానంటున్నాడు, దేవుడే మమ్మల్ని ప్రేమించి మా మధ్య ఉంటానంటున్నాడు, పరితపించిపోతున్నాడు. కాబట్టి ఆయన కోసం ఎలాగ మందిరాన్ని నిర్మించాం కదా, ఇక మీదట ఆయన కోసం మనం బ్రతకాలి, ఆయన ఆజ్ఞలు గైకోవాలి, ఆయన విధుల ప్రకారంగా బ్రతకాలి, ఆయనకు అనుకూలంగా మా బ్రతుకులను కొనసాగించాలని ఆలోచన కలిగి ఉండవలసిన వీరి బ్రతుకులు కాస్త దౌర్భాగ్యపు బ్రతుకులుగా మారిపోయాయి.
దేవుడు చెప్పేశాడు, ఇదిగో రూల్ ఇచ్చాడు, రూల్ని తప్పితే నేను ఉన్నా అన్నాడు. అంతే కదా, మీరు రూల్ క్రాస్ చేస్తే నేను ఉండను, నేను ఉండను, నేను నివసించను, మీ మధ్య వెళ్ళిపోతాను అన్నాడు. ఇది ఏం చేశారో తెలుసా, రూల్ని క్రాస్ చేశారు. దేవుని మాటలను మర్చిపోయారు, ఆయన విధులను మర్చిపోయారు, ఆయన కట్టడలను ఆచరించట్లేదు, దేవునికి వ్యతిరేకమైపోయారు. ఆయన ఆజ్ఞలకు లోబడిన బ్రతుకులు కావు వీరివి, ఇశ్రాయేలీయులు. ఏవైతే ఆజ్ఞలను ఇచ్చాడో, ఏవైతే విధులను ఇచ్చాడో, ఆ విధులన్నింటినీ ధిక్కరించి దేవుణ్ణి ధిక్కరించారు ప్రియులరా. అందుకే బాధపడుతూ వీరి గురించి మాట్లాడుతున్నాడు దినవృత్తాంతాల గ్రంథంలో. చూడండి, దినవృత్తాంతముల రెండవ గ్రంథము, దినవృత్తాంతముల రెండవ గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం నుంచి ఉన్న మాటలను జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దినవృత్తాంతముల రెండవ గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం నుంచి జాగ్రత్తగా ఒక్కొక్క మాటను ఆలోచిద్దాము. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్లవాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలును, అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను, మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను, ఈ మాటను జాగ్రత్త చదువును, యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు బహుగా ద్రోహులై అన్యజనులు పూజించు ఏయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై. చూసారండి, చూసారా దేవుడు ఏం చెప్పాడు, ఇదిగో నా ఆజ్ఞలు గైకోమన్నాడు, ఇదిగో బహుగా ద్రోహులైపోయారట, దేవుని ఆజ్ఞలను తిరస్కరించారట, ఆయన విధులను మర్చిపోయారట. బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. ఎంత దారుణంగా మారిపోయారు, ఏ మందిరాన్ని అయితే పరిశుద్ధపరిచి పరిశుద్ధ కలిగిన దేవుడు ఉంటానని మాట ఇచ్చాడో అదే మందిరాన్ని ఏం చేశారు, అపవిత్రపరిచేశారు. దేవుడికి అపవిత్రత అంటే అసలు పడదండి, దేవుడికి అపవిత్రత అంటే పడదు, ఆయనకి విరుద్ధం అది. ఆయనకి విరుద్ధమైనటువంటి అపవిత్రతను మందిరంలోకి తీసుకొచ్చేశారు, అపవిత్ర మందిరంగా మార్చేశారు. దేవుడు కోపం వచ్చేసింది, ఇంకా నా ఆజ్ఞలనే మీరు గైకోనప్పుడు, నా మాటలే మీరు వినప్పుడు, ఇక మీ మధ్య నేను ఎందుకు ఉండాలయ్యా, మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలయ్యా, మీ మీదేమో అమూల్యమైన ప్రేమను చూపిస్తున్నాను, నన్ను తగ్గించుకుని ఇదిగో మీ మధ్య నివసిస్తానంటున్నాను, ఇంకా అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది. దాన్ని గ్రహించారా, మీరు గ్రహించారా? గ్రహించలేదు. గ్రహించక దోషులైపోయి మందిరాన్ని పాడు చేసేసారు, మీరు మందిరాన్ని పాడు చేశారు, నా కలలను ఇదిగో కలత చెందించారు మీరు. చూసారండి, కాబట్టి ఇక మీదట మందిరం ఉండకూడదు, మీరు ఉండకూడదని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నాడు. చూడండి కిందకి చదవండి, 15వ వచనం, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూవచ్చును, ఆయన పెందల కండలను లేచి పంపుచూవచ్చును, వారు దేవుని దూతను ఎగతాళి చేయచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సత్యము కాకుండా యెహోవా కోపము ఆ జనుల మీదకు వచ్చును. ప్రవక్తలను హింసించేస్తున్నారు, మంచి చెబుతున్న వారిని నాశనం చేసేస్తున్నారు, దేవుడు ఎంతమంది దూతలను పంపుతున్న వారి మాటను వింటలేదు. అది కదరా బాబు, ఇదిగో దేవుని మందిరం అయ్యా, మీరు ఎలా బ్రతకాలి, జీవము కలిగిన దేవుని మందిరం అంటే జీవము కలిగిన దేవుడు ఉన్నాడయ్యా, ఆయన ఉంటున్నాడంటే మనం పరిశుద్ధంగా ఉండాలి కదయ్యా అని చెప్పి చెబుతున్న వారిని సైతం నాశనం చేసేస్తున్నారంట. ఎంత దురిస్థితికి దిగ సరిపోరే చూడండి, మీరు దేవుని కోపం రేగిపోయింది, ఇంకా
మీకు ఎలా సెట్ అవుతుంది? ఇంకా ఇదిగో నన్ను నేను తగ్గించుకుని మీకోసం మీ మధ్య నివసిస్తానంటే మీరు ఉండట్లేదు నా కొరకు, కాబట్టి మీకు శిక్షణ వేస్తాను, నేను అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో, శిక్షణ విధిస్తాను మీకు అని చెప్పి బబులోనీయుల చేతికి వీరందరినీ అప్పగించేసేది. బబులోను దాడి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మందిరము, ఆ ప్రజలు ఏమైపోయారని చూడగలిగితే కిందకి 17వ వచనం, ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలము గానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించును. అతడు యవనులైందనైనను యువతుల ఎందైనను మొసలి వారి ఎందైనను నెరిసిన వెంట్రుకల గలవారెందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించును. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులనిదేమి అధిపతులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతును బబులోనుకు తీసుకుపోయెను. చూసారండి 19వ వచనం, అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగులబెట్టి, దేవుని తగలబెట్టేశారు, జీవము కలిగిన దేవుని మందిరాన్ని తగలబెట్టేశారు. ఎందుకు ఎందుకు? దేవుడే జయించాడండి. కారణం ఏంటి తెలుసా? మీరు తప్పుపోయారు. మీరు తప్పుపోయినప్పుడు నా ఆజ్ఞలనే మీరు గైకొన్నప్పుడు నేను మీ మధ్య నివసించడం ఎందుకు? నేనే మీ మధ్య లేనప్పుడు మందిరం ఎందుకు? ఇక మందిరం ఎందుకు? వద్దు, నాశనం చేశాను. తగలబెట్టి తగలబెట్టి సరండి. దేవుడికి కోపం వస్తే అలా ఉంటుంది ప్రియులారా, దేవునికి ఉగ్రత వస్తే అలాగ ఉంటుంది ఆయన ఉగ్రత. తట్టుకోలేరు మనుషులు. చూశాడు చూశాడు, మారతారేమో చూశాడు, నా కొరకు బ్రతుకుతారని చూశాడు, ఆజ్ఞలు గైకోమన్నాడు. ఇదిగో ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకమైపోయారు. అనేకమైన వాటిని చేసుకున్నారు, వాటిని మ్రొక్కారు, బయలును మ్రొక్కారు. పాపం వచ్చేసింది, నాశనం చేసేసాడు, నాశనం చేసేసాడు. చూసారా? అవునండి, దేవునికి అనుకూలముగా లేకపోతే ఆయన ఆ స్థలములో నివసించాలనుకోడు, నివసించాలనుకోడు. దేవునికి అనుకూలతగా ఉండలేదనే సరే ఆయన అనుకున్నట్టుగా జరగాలి, అప్పుడే నివసిస్తాడు, అప్పుడే నివసిస్తాడు. కొన్నాళ్ళు అయిపోయింది, చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత చెరను అనుభవిస్తున్నారు, మరలా అక్కడ మరలి వీరు. అయ్యా తప్పు అయిపోయింది అయ్యా, నీ మందిరాన్ని కట్టి మా మధ్య నివసిస్తానన్నావు, కానీ మాకు అప్పుడు బొర్రలు ఎలగలేదు, మతి స్థిమిత్వం మతి లేక ఇదిగో నీ ఆజ్ఞలు గైకొనక తప్పు చేసేసామయ్యా, ఇదిగో తప్పు చేసిన మమ్మల్ని క్షమించయ్యా, ఇక మీదలు మీ కొరకు బ్రతుకుతామయ్యా అని చెప్పి మరలా మాట ఇచ్చారు ఇప్పుడు దేవుడికి. ఎప్పుడు? చెరలో ఉండగా. ఎందుకు? చెరంటే మామూలుగా ఉంటుందా? ఏమండి చెరంటే మామూలుగా ఉంటుందా? ఉండదు. బాధలు హింసలు, ఆ హింసలను తట్టుకోలేక మరలా మరలా దేవుణ్ణి మరపెడుతున్నారు. దేవుడి మనసు జాలి మనసు ప్రియులారా. ఎంతైతే కఠినస్థుడో అంతే జాలి కలిగిన వాడేనా. అప్పుడు మరలా అంటున్నాడు, మరలా అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని క్షమిస్తాను, మిమ్మల్ని క్షమిస్తాను, మరలా మీ మధ్యకు వస్తాను, మరలా మందిరాన్ని కడతారా నా కొరకు, మరలా మందిరాన్ని నిర్మిస్తారా? ఎంత జాలి చూడండి ఆయనకి, తన పిల్లలంటే. వద్దనుకుని వెళ్ళిపోయిన దేవుడే మరలా తన పిల్లల దగ్గరికి వస్తున్నాడు, తన పిల్లల దగ్గరికి వస్తున్నాడు. ఇదిగో నా కొరకు మందిరాన్ని నిర్మించమని చెప్పిన దేవుడు కోరేషు ద్వారా మరలా వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసాడు. కోరేషు వెళతాడు, ఇదిగో దేవుని కొరకు మందిరాన్ని నిర్మించండి, మీరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్తాడు. వీరు చెరలో నుండి 3 దఫాలుగా బయటకు వస్తారు. దానిలో మొట్టమొదటి దఫ బయటకు వస్తుంది. జెరుబ్బాబెలు నాయకత్వంలో వీరందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చి దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభిస్తారు. ఏం కట్టడం? దేవుని మందిరం. తర్వాత యజ్రా గారు, నెహెమియా గారు, వీరి ద్వారా ప్రజలందరూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి మరలా నిర్మాణాన్ని చేపడతారు, దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటారు. మరలా దేవుడు చెబుతాడు, ఇదిగో నేను మీ మధ్య ఉంటాను, మీ మధ్య ఉంటాను, ఇకనైనా మీరు నా కొరకు బ్రతుకుతారా? బ్రతుకుతానంటే నేను మీ మధ్య ఉంటాను అని చెబుతాడు. చెప్పిన తర్వాత హగ్గయి, జకర్యా, ఈ ప్రవక్తలందరూ ఈ కాలానికి చెందినవారే. వీరైతే ఈ కాలంలో మరలా దేవుని మందిరాన్ని
పునర్నిర్మాణం చేస్తారు, మరలా కడతారు. ఏ బబులోను రాజులు అయితే తగలబెట్టేశారో అదే మందిరాన్ని మరలా నిర్మిస్తారు, నిర్మించడానికి పూనుకుంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ప్రజల పరిస్థితి ఎలా మారిపోతుంది తెలుసా? మరలా అలాగే మారిపోతుంది. యథారాజా అదా ప్రజ. సరే, యాజకులు అలాగే మారిపోతారు. దేవుని మందిరాన్ని కట్టడానికి వచ్చిన మీరు ఏం చేయాలి? దేవుని మందిరాన్ని కట్టాలి, అంతే కదండి, నిర్మించాలి. అని ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు తెలుసా? సరంబీ వృక్షములు వేసుకుని నివాసం ఉంటారు. దేవుని మందిరాన్ని మర్చిపోతారు. ఎవరు లాగుతారు? దేవుని మందిరాన్ని కట్టడం మర్చిపోతారు. కానీ సేవకులైన ఎజ్రా గారు, నెహెమియా గారు వీరందరూ ఉంటారు, ప్రాకారాన్ని పూర్తి చేసేస్తారు. వారికి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు కాబట్టి దేవుని ప్రాకారాన్ని పూర్తి చేసేస్తారు. మందిర నిర్మాణాన్ని చేపట్టి మందిరాన్ని కడతారు. తర్వాత మందిరంలో కార్యక్రమాలను ప్రారంభించేస్తారు. పరిశుద్ధంగా నిర్దోషంగా దేవుడు ఏ ఆజ్ఞలు అయితే కావాలనుకుంటున్నాడో, ఏ విధులను అయితే ఆయన పాటించమని చెబుతున్నాడో, ఆ విధులను మీరు పాటించాలని చెప్పి దేవుని మందిరంలో దేవుడు చెప్పినటువంటి విధులను కూడా ఆ మందిరంలో చదవడం జరుగుతుంది. నెహెమియా గ్రంథం, ఎజ్రా గ్రంథం, ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది విషయాలన్నీ. ధర్మశాస్త్ర గ్రంథాన్ని పట్టుకుని భక్తుడైన ఎజ్రా గారు వారికి బోధిస్తాడు, ఇదిగో దేవుని మందిరం చరిత్రలో తగలబెట్టేశారు అని. ఇక మీదట మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెబుతాడు. కానీ తర్వాత కాలాలలో మరలా ప్రజలు ఏమైపోతారో తెలుసా? మారిపోతారు. దేవుడికి కోపం వచ్చేస్తుంది. ఇంకా కోపం వచ్చేసి ఆయన పట్టలేక, నేను వీరి మధ్య నివసిస్తానంటుంటే వీరు ఎందుకు నాకు అనుకూలంగా బ్రతకలేకపోతున్నారు? కోపం వచ్చేసి మలాఖీ ద్వారా చెబుతాడండి. ఆయన మనసులో ఉన్నటువంటి భావాలన్నీ వ్యక్తపరిచేస్తాడు. ఆయన మనసులో ఉన్నటువంటి బాధనంతటిని చెప్పేస్తాడు. ఆయన ఎంతైతే బాధపడుతున్నాడో, ప్రజల నిమిత్తం ఎంతైతే ఆయన కృంగిపోతున్నాడో, ఆ బాధనంతటిని వ్యక్తపరుస్తూ ప్రజలు ఆయనకు చేస్తున్నటువంటి ద్రోహాన్ని చెబుతాడు. చూడండి, మలాఖీ గ్రంథము చిట్ట చివరి ప్రవక్త అయినటువంటి మలాఖీ గారి ద్వారా సెలవిస్తూ ఏమంటున్నాడు ఒక్కసారి చూద్దాం. మలాఖీ గ్రంథము మొదటి వచనం ఇశ్రాయేలును గుర్చి మలాఖీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించదివి? ఇశ్రాయేలు అడుగుతున్నారు. ప్రేమ చూపించాడు వీరి పట్ల దేవుడు, చూపించాడు. వీరి మధ్య ఆయన నివసిస్తానంటున్నాడు, అది ప్రేమ కాదా? ప్రేమే. అని వీరు ఎలా మారిపోతారు? ఏ విషయమందు చూపించావయ్యా, ఏ విషయమందు చూపించావు? ఎలా ఉంటుందండి దేవుడికి? ఎలా ఉంటుంది? బాధపడిపోతున్నాడు. ఇంకా మాట్లాడుతూ ప్రజల పరిస్థితి ఎలాగో ఉంది. ఇక యాజకులు దేవునికి సేవ చేయవలసినటువంటి యాజకుల పరిస్థితి కూడా ఎలా మారిపోయిందో తెలుసా? చూడండి, అదే అధ్యాయము 7వ వచనం, 6వ వచనం నుంచి చదువుతాండి. 6వ వచనం, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా, నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నేను యజమానుని అయితే నాకు భయపడేవాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుగా, ఏమి చేసి నీ నామం నిర్లక్ష్య పెట్టుదామని మీరందరూ? సరే, ఏమి చేసామయ్యా, నీ నామాన్ని మేము ఏం నిర్లక్ష్య పెట్టాము? సరే, దేవుడు అంటున్నాడు నాకు రావలసిన ఘనత ఏమైపోయిందయ్యా, ఎందుకు నేను మీ మధ్య ఉంటున్నానన్నా, నేను మీ మధ్య నివసిస్తున్నానన్నా, నేను మీ స్థితికి దిగానన్నా, మీరంతలా ప్రవర్తిస్తున్నారు, నన్ను లెక్క చేయట్లేదు ఏంటి మీరు? మీరు లెక్క చేయట్లేదు. యాజకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. యాజకులు ఏం చేస్తున్నారు చూడండి. 7వ వచనం, నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనముని మీరు అర్పించచ్చు, ఏమి చేసి నిన్ను అపవిత్రపరచదమని మీరందరూ? యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా గ్రుడ్డిదానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల, అది దోషము కదా? చూసారా, దేవుని బలిపీఠం మీద ఏమర్పించాలి అవండి, పరిశుద్ధమైన దానిని అర్పించాలి, శ్రేష్టమైన దానిని అర్పించాలి, నిర్దోషమైన దాన్ని అర్పించాలి, అంతే కదా అని వీరేం చేస్తున్నారో తెలుసా?
ఇది పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసా? ఏవైతే ప్రజలు వచ్చి మంచివన్నీ వేస్తున్నారో కూడా మంచివన్నీ వెనకటేస్తున్నారు. ఏదైతే కుష్టు పట్టేసి అపవిత్రమైన ఉంటాయి చూడండి, అవన్నీ ఏం చేస్తున్నారో బలిపీఠం మీద బలిచ్చేస్తున్నారు. చూసారా వీరు బ్రతికిలు ఎలా మారిపోయా అంటే, వీరికి ఎవరి పట్ల భయం లేదు, దేవుడు కోరుకుంటున్న లక్షణాలు లేవు వీరిలో, దేవుడు కోరుకున్నటువంటి విధులు లేవు వీరిలో, ఆయన ఆజ్ఞలను పాటించట్లేదు. పరిశుద్ధమైనది అర్పించమని దేవుని ఆజ్ఞ అయితే ఆజ్ఞలు పాటించవలసిన యాజకులు ఏం చేస్తున్నారు తప్పిపోతున్నారు. సరేండి, తప్పిపోతున్నారు. దేవుడు మరలా బాధపడ్డాడండి, మరలా బాధపడ్డాడు. ఎలా అయితే అవదు, నేను మీ మధ్య నివసిస్తుంటే నా ఆజ్ఞలు గైకోమంటుంటే మీరు గైకోవట్లేదు, మీరు మారడం లేదు. కాబట్టి ఈ దేవాలయాన్ని కూడా నేను ఉంచను, ఈ దేవాలయాన్ని కూడా నేను స్థిరపరచను, ఉంచను అని చెప్పి మరలా దేవుని కోపం వచ్చేసి ఏం చేస్తాడు తెలుసా? ఈసారి రోమీల చేతికి అప్పగించేస్తాడు. అదే అంటాడు యేసు ప్రభువు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసు దేవాలయమునకు బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేని గురించి మాట్లాడుతున్నాడు? పైనుంచి సందర్భం, యెరూషలేము దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. అదేంటి, యెరూషలేము దేవాలయం కూలగొడేస్తానంటున్నాడు ఏంటి, కూలిపోద్ది అంటున్నాడు ఏంటి, కూలిపోద్ది. ఎందుకంటే దేవునికి అనుకూలంగా లేనిది ఏదైనా సరే ఆయనకు అక్కర్లేదు. దేవునికి అనుకూలంగా ఉంటేనే ఆయన ఉంటాడు. దేవునికి ప్రతికూలత అక్కడ కనిపిస్తే దేవుడే ఆ చోటుని విడిచిపెట్టేస్తాడు, ఇక ఆ మందిరమే ఉండదండి. క్రీస్తు శకం 70లో రోమీలు దాడి చేసి యెరూషలేముపై దాడి చేసి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని మొత్తం కూలగొట్టేశారు, పడద్రోసేశారు. కారణం, దేవునికి అనుకూలముగా లేనిది ఏదైనా సరే, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా సరే నిలువనేరదు. అదే జరిగింది ప్రియులారా. పాత నిబంధన అంతటిని పరిశీలిస్తున్నప్పుడు జీవము కలిగిన దేవుడు ప్రజల మధ్య నివసించాలనుకున్నాడు, ఒక మందిరాన్ని నిర్మించమన్నాడు. కానీ ఆ మందిరంలో ప్రజలు ఉండవలసిన విధులను చెప్పాడు. ఆ విధులను పాటించడంలో ఎప్పుడైతే ప్రజలు విఫలమైపోయారో ఆ జీవము కలిగిన మందిరము కాస్త నిర్జీవమైన మందిరంగా మారిపోయింది. కారణం, దేవుడు ఆ మందిరాన్ని ఖాళీ చేసేసాడు కాబట్టి. ఇదంతా పాత నిబంధన అయితే ఇక కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ రాతి నిర్మాణాలు పాత నిబంధనలో కట్టారు. కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఇందాక ప్రసంగంలో ఉన్నారు, దేవునికి సంఘం ఎవరిప్పుడు? మనమే. అంతేనండి, దేవునికి ఆలయం ఎవరిప్పుడు? మనమే. అదే వాక్యపట్టణంగా చదివాం. ఒక్కసారి దానిలోకి వెళ్ళి కొన్ని అమూల్యమైన సంగతులను ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, మనము జీవము కలగిన దేవుని ఆలయమై ఉన్నాము. మరి ఎందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు? ఇక్కడ ఆగుతాం. ఏమంటున్నాడు ఇక్కడ? మనము అంటే మనమే ఏమై ఉన్నాము? జీవము కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నాము. అంటే ఇప్పుడు ఎవరు దేవుని ఆలయాలు ఎవరు ఇప్పుడు? మనమే. అయితే జీవము కలిగినటువంటి దేవునికి ఆలయాలుగా మనం ఎప్పుడు మారామో తెలుసా? క్రీస్తును అంగీకరించి ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడు మారాం. ఎలా మారాం? దేవునికి ఆలయాలుగా మారిపోయాం. ఇక్కడ ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారందరూ ఎవరు ఇప్పుడు?
దేవునికి ఆలయాలు, ఆలయాలు అంటే బాప్తీస్మును తీసుకున్న వెంటనే మనలోకి ఎవరు వస్తారు? ఇప్పుడు దేవుడు వస్తాడు, అంతే కదండి, దేవుడు వస్తాడు. దేవుడు మనలో ఉన్నాడంటే, జీవము కలిగిన దేవుడు మనలో ఉంటున్నాడంటే, ఇప్పుడు మనం ఎవరం? జీవము కలిగిన ఆలయాలు. అయితే పాత నిబంధనలో జీవము కలిగిన దేవుడు మందిరంలో నివసించాలంటే వారు ఏం పాటించాలి? విధులను, కట్టడలను, దేవుని ఆజ్ఞలను. అయితే కొత్త నిబంధనలో జీవము కలిగిన దేవుడు మనలో నివాసము చేయాలంటే, మనం చచ్చిపోయేంత వరకు ఆయన మనలో ఉండాలంటే, మనం పాటించవలసిన కొన్ని కట్టడలు ఉన్నాయండి. ఆ కట్టడలను పాటించకుండా దేవుడు మనలో ఉన్నాడనుకున్నాం అనుకోండి, అది పొరపాటు. ఆ కట్టడలను, ఆ విధులను ఆయన అనుకూలంగా మనం ఎప్పుడైతే ఉంటాం అప్పుడు ఆయన మనలో ఉంటాడు. అందుకే ఇదే పత్రికలో, ఇదే అధ్యాయంలో మొట్టమొదటి నుంచి 14వ వచనం నుంచి మాట్లాడుతూ కొన్ని అద్భుతమైన విషయాల్లో మాట్లాడాడు చూడండి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పాడు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి. ఏమండి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? సరే, చాలా వండర్ఫుల్గా మాట్లాడుతున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. ఎందుకు? మీరు విశ్వాసులు కాబట్టి. జీవము కలిగిన దేవుడు మీలో ఉండాలంటే, మీలో ఎల్లప్పుడూ నివసించాలంటే, మొట్టమొదటిగా మీరు చేయవలసినది అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి. నెక్స్ట్ అంటున్నాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతిమంతుడు నీతిమంతుడే, దుర్నీతే. నీతికి దుర్నీతితో సాంగత్యం ఉండదు. వెలుగునకు చీకటితో ఏమి పొందు? సరే, వెలుగు వెలుగే, చీకటే. వెలుగు సంబంధులు వెలుగు కలిగే బ్రతకాలి. నేను చీకటిలో కలిసిపోతానంటే దేవుడు నీలో ఉండడం, అదే చెప్తున్నాడు. ఇది కష్టమైన ఇష్టంగా భావించాలి. దేవుడు నీలో ఉండడం, నివాసం చేయడు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతాడు, కిందకు మాట్లాడుతున్నాడు. క్రీస్తుకు దెలయాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది. విశ్వాసి విశ్వాసితోనే ఉండాలి. అవిశ్వాసితో ఉంటానంటే సెట్ అవుతాం, అదే కదండి. అందుకంటాడు, పాపుల మార్గంలో నిలవక నీతిమంతుడు నీతి మార్గంలోనే నిలవాలి, నీతి మార్గంలోనే నడవాలి. అందుకే పాపుల మార్గములో నిలవకూడదు. అపహాసకులు కూర్చుండి చోటన కూర్చోకూడదు. ఎందుకు? మనం దేవుని ఆలయాలు, దేవుడు మనలో ఉన్నాడు. సరే, మాట్లాడుతూ కిందకి మరికొన్ని సంగతులు చెప్తున్నాడు చూడండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మన పితరులు అదే చేశారు. దేవుడు వారి మధ్య నివసిస్తానంటే, ఆయనకు అనుకూలంగా ఆయన్ని పూజించమంటే వేరే వాటిని చేసేసుకున్నారు. మీకు ఇప్పుడు చెబుతున్నాను, మీకు ఏం పొందిక? వాడి జోలికి వెళ్ళకండి. మనం జీవము కలిగిన దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. చూసారండి, ఏమంటున్నాడు? ప్రత్యేకత. దేవుని పిల్లలకు ప్రత్యేకత ఉండాలి. అందరిలో ఒకరు కాదు దేవుని పిల్లలంటే, అందరికీ ఒకరు. చూసారా, ప్రత్యేకత ఉండాలి, అదే అంటున్నాడు. అందుకే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చిట్ట చివరి వచనాల్లో ఆలోచిస్తున్నప్పుడు అక్కడ అంటాడు, పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు కొందరు మారిపోతారు. అప్పుడు అంటాడు, మేము దేవుని మందిరంగా మారాలంటే ఏం చేయాలయ్యా? దేవుడు మాలోకి రావాలంటే ఏం చేయాలంటే, ఏం చెబుతాడు తెలుసా? మొట్టమొదటిగా మీరు లోకానికి వేరైపోవాలి, ప్రత్యేకపరచబడాలి. మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందాలి. లోకముతో మీకు సాంగత్యం ఉండకూడదు. లోకపు ఆలోచనలు వేరు, లోకపు క్రియలు వేరు, లోకపు తలంపులు వేరు, లోకంలో జరుగుతున్నది వేరు. సరే, లోకంలో జరుగుతున్న దానికి మీకు పొంతన ఉండకూడదు. లోకాన్ని ఫాలో అవ్వకూడదు, దేవుణ్ణి ఫాలో అవ్వాలి. ఎందుకంటే నీలో ఉంది దేవుడు గారు, అంతేనా? అదే అంటున్నాడు కొరింథీ పత్రికలో, అదే అంటున్నాడు. మరలా వద్దాం,
మీరు ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ఏం ముట్టకూడదు? అపవిత్రమైన దానిని ముట్టకూడదు. చరిత్రలు ఎక్కడే పప్పులు అడిగేశారు వారు ఇస్రాయేలీలు, అపవిత్రపరిచేసుకున్నారు వారిని, దేవాలయాన్ని అపవిత్రపరిచేశారు. కానీ మీరు ఆ తప్పు చేయకూడదు, ఆ తప్పు చేయకూడదు. ఇదిగో మీలో దేవుడు అనునిరంతరం మీలో ఉండాలంటే మీరు పవిత్రతకు చోటు ఇవ్వాలి, కానీ అపవిత్రతకు తావివ్వకూడదు. అపవిత్రతను ఏమంటున్నాడు? అపవిత్రమైనదని ముట్టకూడదు అంటున్నాడు. ముట్టకూడదండి, ముట్టుకోకూడదని కాదండి, ముట్టుకోకూడదని కాదు. అపవిత్రమైన దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అపవిత్రమైనదేంటి? అపవిత్రమైనదేంటి అవండి, అపవిత్రమైనవి ఏంటి? అసలు వాడు జోలికి ఎందుకు వెళ్ళద్దు అంటున్నాడు? అదే చెప్పాడు మార్కు సువార్త 7:20 నుంచి. చూడండి ఒకసారి, మా ఇక అందరికీ తెలిసిన మాటే, అయినప్పటికీ ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 7:20 మాట్లాడుతూ అపవిత్రమైనది ఏంటో మాట్లాడాడు. చూడండి, మనుషులు లోపల నుండి బయలువెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. మనిషిని లోపల నుండి బయలువెళ్ళినది అనగా హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావనమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి ఏ బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును. అంటే మనల్ని అపవిత్రపరిచేవి ఇవే అన్నమాట. అంటే ఇప్పుడు దేవుడు మనలో ఉండాలంటే ఇప్పుడు దేనికి చోటు ఇవ్వకూడదు? ఈ అపవిత్రమైనటువంటి క్రియలకు చోటు ఇవ్వకూడదు. అందుకే అన్నాడు లేవియకాండంలో, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధుల దగ్గరే పరిశుద్ధుడికి స్నానం ఉంటుంది, అంతే కదండి. అంతేనా? మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉండాలనుకుంటాడు. అంతేగాని మనం బ్రష్కి పట్టుకెళ్ళిపోయి బ్రష్ పట్టుకుపోయామనుకోండి, దేవుడు ఉండాలనుకుంటాడా? ఖాళీ చేసేస్తాడు, ఖాళీ చేసేస్తాడు. అందుకే అంటున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు అపవిత్రపరచుకోకూడదు, మీరు అపవిత్రులుగా మారిపోకూడదు. సరే, రెండు విషయాలు చెప్పాడు ఇక్కడ. ఇదిగో లోకముతో మీరు ఒకరు కాదు, లోకంలో కలిసిపోకూడదు, లోకానికి వేరైపోవాలి, లోకపు క్రియలను పాటించకూడదు. రెండవదిగా మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు, అపవిత్రమైనటువంటి క్రియలు మీరు చేయకూడదని చెబుతున్నాడు, చేయకూడదు అంటున్నాడు. మూడవది ఏంటో చెప్పమంటారా? మూడవది, దేవుడు మనలో అనునిత్యం ఉండాలంటే మన హృదయాలలో అనుక్షణం సత్యానికి మాత్రమే మన హృదయాన్ని ఇవ్వాలి. సత్యానికి స్తంభాలుగా నిలవాలి ఇప్పటికీ. అదే అంటాడు తిమోతి పత్రికలో, నిజమైన దేవుని సంఘం సత్యానికి స్తంభంగా నిలుస్తుందట. ఇప్పుడు మన అందరం ఎవరు? దేవుని సంఘం, దేవుని మందిరం, దేవుని ఆలయం. ఇప్పుడు మనలో దేనికి చోటు ఇవ్వాలి? సత్యానికి మాత్రమే చోటు ఇవ్వాలి. కానీ సమాజం గురించి ఆలోచిస్తున్నప్పుడు, క్రీస్తులోకి బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా మన బ్రతుకులలో అసత్యానికి చోటు ఇచ్చేస్తూ ఉంటాం, అసత్యవర్తనులుగా మనం తయారైపోతూ ఉంటాం. సత్యానికి తావము, సత్యమని తెలిసిన ఒకసారి నొప్పి కలిగి దాన్ని విడిచిపెట్టేస్తాం. కానీ దేవుడు దాన్ని స్వీకరించడు, దేవుడు దాన్ని స్వీకరించడు. అపోస్తలులు ఏ బోధ ఎందైతే నడిచారో, అపోస్తలులు ఏ బోధనైతే ప్రకటించారో అదే బోధన స్వీకరించాలి. అదే బోధన మనం ఎప్పుడు ఉండాలి. ఆ బోధ నుంచి పక్కకు తప్పుకున్నామా, దేవుడు మనలో ఏం చేస్తాడు? ఆయన పక్క తప్పుకుంటాడు. అందుకే అంటాడు యోధా గారు తన పత్రికలో రాస్తూ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం అంటాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏంటి? అదే అపోస్తలులకు అప్పగింపబడిన బోధ, అదే యేసుక్రీస్తు చేసినటువంటి బోధ. దానికోసం పోరాడాలి. సత్యమైన బోధ, ఆ సత్యమే ఎప్పటికీ నిత్యంగా నిలుస్తుంది. ఆ నిత్యమైన సత్యాన్ని నీ హృదయానికి, నీ హృదయంలో ఆ సత్యానికి చోటిస్తే నిత్యము దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడతాడు. ప్రియులారా, ఇష్టపడతాడు. కానీ ఈ విషయంలో మనం తప్పిపోతూ ఉంటున్నాం, తప్పిపోతున్నాం. సత్యానికి చోటు ఇవ్వట్లేదు. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తున్నాం, ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. చెప్పినోడు చెప్తాడు, ఇన్నాను చెబుతాడు,
చెప్పిన మాటలు ఎంతవరకు నిజమని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద, మన ఆత్మల పట్ల మనకే బాధ్యత. ఇప్పుడు మనం మనమే రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించుకునే తత్వం మనలో ఉండాలి. సరే, ఒకవేళ గ్రహించుకోలేకపోతే అసత్యానికి చోటిచ్చేస్తాం. అసత్యానికి ఎప్పుడైతే చోటిచ్చామో అపవాదికి చోటిచ్చేసినట్టే. అపవాది ఎప్పుడైతే మన హృదయాల్లోకి వచ్చేస్తారో అప్పుడు దేవుడు అంటాడా, ఖాళీ చేసేస్తాడు. అదే చెప్తున్నాడు, మూడు విషయాల్లో మాట్లాడుతున్నాడు. ఇదిగో, జీవము కలిగిన దేవుడు నీలో ఉంటేనే నువ్వు జీవము కలిగిన దేవుని సంఘం. ఆయన నీలో ఉండాలంటే మొట్టమొదటిగా లోకానికి వేరైపోవాలయ్యా. రెండవదిగా అంటున్నాడు, ఇదిగో ఇదిగో అపవిత్రపరచు దాన్ని నువ్వు దూరంగా పెట్టాలి, నిన్ను నువ్వు అపవిత్రపరచుకోకూడదు. ఇక మూడవదిగా, సత్యానికి స్తంభంగా నిలవాలి, నువ్వు సత్యానికి స్తంభంగా నిలవాలి. ఇక నాలుగోది ఏం చెబుతున్నాడో తెలుసా? నాలుగోది ఏం చెబుతున్నాడో చూడండి. కొలసీపత్రిక 3వ అధ్యాయము, కొలసీపత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంధమైన ప్రేమను ధరించుకునుడి. పైనుంచి చదువుతుంది, పైనుంచి చదవండి 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. యేసుక్రీస్తు ఎలా అయితే మనల్ని క్షమించాడో మనము కూడా ఎదుటివారిని ఏం చేయాలి? క్షమించాలి అని చెబుతూ కింద అంటున్నాడు, వీటన్నిటిపైన. ఏ అన్నిటిపైన? పైన చెప్పబడిన వాటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. ప్రేమను ధరించుకునుడి. ఇదిగో, దేవుడు మీలో ఉండాలంటే మీరు ఏం కలిగి ఉండాలి తెలుసా? ప్రేమ. ఎందుకంటే ఎందుకంటే మనం ఎంత సత్యాన్ని కలిగి ఉన్నా, ఎన్ని జ్ఞానపు వాక్కులు తెలిసినా ఆ జ్ఞానానికి పరిపూర్ణత ఎక్కడుందో తెలుసా? ప్రేమలో ఉంది. ప్రేమలో 1000 ప్రసంగాలు చేయండి, ప్రేమ చూపించలేదు అనుకోండి ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం. అంతే కదా, అంతే కదా. అందుకంటున్నాడు, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుణ్ణి ఎరగలేనప్పుడు దేవుడు మనల్ని ఎరుగుతాడా? మనలో ఉంటాడా? ఉండడు కదా ప్రియులారా. నాలుగోది చెప్తున్నాడు, ఇదిగో మీరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఈ తత్వం మీలో అలవరుచుకోవాలి. ఇదిగో, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చాడు, ఎంతో ప్రేమను చూపించాడు కదా. మీ పట్ల ప్రేమ చూపించలేదు ఆయన? చూపించాడు. మీకోసమే కదా ఆయన మరణించాడు. అంత ప్రేమ చూపించిన యేసుక్రీస్తు చెబుతున్నాడు, ఇదిగో మీరు ప్రేమ కలిగి ఉంటే జీవము కలిగిన దేవుడు మీలోనే ఉంటాడయ్యా, మీలోనే ఉంటాడు. మీరేం చేయొద్దు, ప్రేమ కలిగి ఉండండి చాలు. ఎదుటివారి పట్ల ప్రేమ చూపించండి. సరే, ప్రేమ చూపించండి అంటున్నాడు. ఇప్పటికి 4 విషయాలు చెప్పాను మీకు. మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటి, లోకానికి వేరైపోవాలి. లోకపు ఆలోచనల్లో ఉండకూడదు మనం, దేవుని ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి. రెండవదిగా అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు, అనగా పాపానికి చోటు ఇవ్వకూడదు. పాపం ఉంటే మన హృదయంలో వాక్యం ఉండదు, వాక్యం ఉండదు. దేవునికే చోటు ఇవ్వాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇక మూడవదిగా ఏం ఆలోచించాం ఏమండి? 3వ విషయాన్ని ఏం చెప్పాను? సత్యాన్ని కలిగి ఉండాలి. మర్చిపోయారా? సత్యం, సత్యానికి స్తంభాలుగా నిలవాలి. సత్యం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు అనుక్షణం మనలోనే నివసిస్తాడు. 4వదిగా, ఆ సత్యానికి పరిపూర్ణత అయినటువంటి ప్రేమను అలవరుచుకోవాలి. ఈ 4 మనలో ఎప్పుడైతే ఉంటాయో నిరంతరము దేవుడు మనలోనే నివసిస్తాడు. దేవుడు నిరంతరము మనలో ఉన్నాడంటే మనం ఎవరు? ఇప్పుడు జీవము కలిగిన దేవుని ఆలయాలము, దేవుని సంఘం. సరే, ఇప్పుడు ప్రశ్న, ఈ 4 కూడా మనలోకి రావాలనుకోండి. ఇప్పుడు ఈ 4 మనలో ఉండాలంటే ఇప్పుడు మనమేం చేయాలి? మనమేం చేయాలి? ఇలా సంఘంగా కూడుకుని మాటలను ఆలోచించాలి. అంతేనండి, అంతేనా కదా? ఈ మాటలు ఎప్పుడు అర్థమవుతాయి మనకి? ఇలా కూడుకుని ఆలోచిస్తున్నప్పుడే. అంతేగాని ఇది దేవుని మందిరం కాదు, దేవుని మందిరం మనము, దేవుని ఆలయాల మనము.
దేవుని ఆలయాలమైన మనము ఈ విధంగా కూడుకుని దేవుని మాటలను ఆలోచిస్తున్నప్పుడు సత్యం లోతుగా ఉన్న సత్యాలు మనకు అర్థమవుతాయి, దేవునిలో మరింతగా ఎదుగుటకు మనకు తోడ్పడతాయి. అందుకే పేతురు గారు ప్రసంగం ఇచ్చిన తర్వాత మారిపోయిన వారందరూ ఏం చేశారో తెలుసా, అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతగని ప్రార్థన యందును, సరే ప్రార్థన ఉంది వారిలో. మన వాళ్ళు అంటూ ఉంటారు చాలామంది, అంటే ప్రార్థన తండి, ప్రార్థన మోకాలు వేసి ప్రార్థన చేస్తే పాప ఎక్కడ మారుతుందండి, నడిచి వెళ్ళి స్వార్థను ప్రకటించాలంటారు. అవునండి, మీరు నిజమని అంటారా? కాబట్టి నేను అన్నం తింటే చాలండి బాగుంది, నాకు నీళ్ళు అక్కర్లేదండి అంటారా ఎవరన్నా? అనగలమా? కడుపు నిండా అన్నం తినేసావు, ఇప్పుడు నీళ్ళు అవసరం లేదని ఎవడన్నా అంటాడా? ఖచ్చితంగా నీళ్ళు కావాలి. ఇప్పుడు అన్నం ఉండి నీళ్ళు లేకపోయినా, నీళ్ళు ఉండి అన్నం లేకపోయినా బతుకుతామా మనం? బ్రతకలేము. స్వార్థను ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, రెండూ ఉన్నప్పుడు పాపను రక్షించగలుగుతాం. ప్రార్థన లేకుండా సువార్త ప్రకటించేస్తే పాపలు ఎక్కడ రక్షింపబడతారు? చూసారా, ఎడతగని ప్రార్థన యందును, చూసారా, సహవాసమునందును, అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ఈ నాలుగు కార్యక్రమాలు జరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం అందరము కూడుకోవాలి. అలా కూడుకోవాలంటే మనకేం కావాలి? ఇప్పుడు అవండి రాతి కట్టడాలతో కట్టబడినటువంటి నిర్మాణం కావాలి. మనుషులం కదా మనం, మరి ఎండ దెబ్బకి మాన దెబ్బకి తట్టుకోలేం కాబట్టి ఇది కావాలి, అందుకే ఇది నిర్మించాం. కానీ నిజానికి దేవుని మందిరం మనము, జీవము కలిగిన దేవుడు మనలో ఎప్పుడైతే ఉంటాడో అదే నిజమైన జీవము కలిగిన దేవుని ఆలయం, దేవుని మందిరం. మరి ఇప్పుడు ప్రశ్న, దేవుడు ప్రశ్నిస్తున్నాడు, జీవము కలిగిన దేవుడు మనలో ఉన్నాడా? ఉన్నాడా? ఎవరికి వారు ప్రశ్నించుకోండి. ఉన్నాడా? దేవుడు మనలో ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన విధులను గైకున్నట్లు. దేవుడు ఒకవేళ మనలో లేడంటే ఆయనకు అనుకూలముగా బ్రతకట్లేనట్టు, బ్రతకలేనట్టు. కాబట్టి ఈ మాటల ద్వారా గుర్తెరుగుతాం, దేవుడికి చోటిద్దాం. జీవము కలిగిన దేవుడు మనలో ఉంటేనే మన బ్రతుకుకి అర్థం ఉంది, ఆయన లేకపోతే ఈ బ్రతుకే వ్యర్థం, వ్యర్థం. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా తప్పిపోతున్నామేమో. మనలో ఉన్నటువంటి దేవుడు మనల్ని చూస్తూ బాధపడుతున్నాడేమో, తప్పిపోతున్నామని. ఒకసారి ఆలోచించుకుందాం, ఒక్కసారి దేవుడు గనక ఈ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే మరలా ఆయన రావటం అసాధ్యం. అదే అంటాడు హెబ్రీ పత్రికలో, ఒక్కసారి నూతనపరచబడి పరిశుద్ధాత్మలో పాలు పొంది దేవుని వరమును రుచి చూచిన తర్వాత తప్పిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని మరలా నూతనపరచుట, అంటే దేవుడు వారిలోకి మరలా రావటం అసాధ్యం, అది ససాధ్యం కాదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవునిలో బ్రతకాల్సిన మనము దేవుడు కోరుకున్నటువంటి లక్షణాలు, దేవుడు కోరుకున్నటువంటి విధులు, ఆయన ఆజ్ఞలు మనం పాటించట్లేదేమో, మన వలన దేవుడు బాధపడుతున్నాడేమో. మనలో ఉన్న దేవుడు ఉంటాడు, చూస్తాడు. పాత నిబంధనలు చూశాడు చాలా కాలం, ఓపిక పట్టాడు, చూసి చూసి కొట్టేశాడు. మనల్ని కూడా చూస్తాడు. విన్నామా? సరే విన్నామా? జీవము కలిగిన దేవుని మందిరంగా మా చెట్ట చివరి వరకు కొనసాగుతాం, జీవము కలిగిన దేవుని చెంతకి చేరిపోతాం. వినలేదా? తొక్కేస్తాడు ఆయన. దేవునితో అలా తప్పకుండదండి, ఆయన చాలా స్ట్రిక్ట్. ఇంకా కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత ఆయన ప్రేమను చూస్తున్నాం, పాత నిబంధనలు చూస్తే అసలు ఆ విధులు మనం పాటించాలంటే పాటించలేము. అని యేసుక్రీస్తు వారు చూసి మనపై ప్రేమ చూపించేటు. కాబట్టి పాత నిబంధనలో ఉన్నవారికంటే ఇప్పుడు మనకు సులభం. కాబట్టి ఈ మాటలను గుర్తెరిగి దేవునికి స్థానం ఇచ్చి మనలో ఉన్నటువంటి దేవుణ్ణి సంతోషపడదాం. చిట్ట చివరి వరకు ఆయన మనలో ఉండేట్టుగా కాపాడుకుందాం. నిజమైన జీవము కలిగిన దేవుడి మందిరాలుగా కడవరకు నిలుద్దాం. దేవుని కోసం మనం బ్రతుకును అర్పిద్దాం. సజీవ యాగముగా ఈ మందిరాలను దేవుని కోసం అర్పించి సజీవుడైనటువంటి దేవుని చెంతకు చేరిపోదాం. జీవము కలిగిన దేవుని మందిరాలు మనమే. ఎప్పుడంటే జీవము కలిగిన దేవుడు మనలో ఉన్నప్పుడు, ఆ జీవము కలిగిన దేవుని సంఘం మనమే. కాబట్టి ఈ విషయాలను గుర్తిరిగి ఈ మాటలను మనసులో భద్రపరుచుకుని విడిచిపెట్టకుండా హృదయాల్లో భద్రపరుచుకుని దేవుని కొరకు బ్రతకాలను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని పరలోకమందు మాకు అనుకుంటాను.
ఎప్పుడు వరకు తండ్రి? జీవము కలిగిన దేవుని మందిరం ఏది అన్న ప్రశ్న ద్వారా ప్రారంభించాం. ఒక విషయాన్ని నేను తెలుసండి, పాత నిబంధనలో కట్టడాలలో మీరు ఉండాలనుకున్నారు, కానీ మనుషులు ఎప్పటికీ మీ ఆజ్ఞలు కైకొనలేకపోయారు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికి మాలోనే ఉంటామంటున్నారు. మీరు మాలో ఉండాలంటే కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు తండ్రి, ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునే బాధ్యత ఇచ్చండి తండ్రి. లోకంలో ఒకరిగా కాకుండా లోకానికి వేరైన బ్రతుకులను మాకు అనుగ్రహించండి తండ్రి. తండ్రి అపవిత్ర పరిచయానికి దూరం పెట్టి అపవిత్రులుగా మారిపోకుండా తండ్రి పరిశుద్ధులుగా ఉండే బాధ్యత తెచ్చేయండి. ఎల్లప్పుడూ సత్యానికి స్తంభాలుగా నిలిచే బాధ్యత తెచ్చేయండి తండ్రి. ఎదుటివారి పట్ల ప్రేమ కలిగి ఉండే బాధ్యత తెచ్చేయండి. రొట్టె విరుచుకు ఎందును, ప్రార్థన ఎందును తండ్రి, సహవాసములందును తండ్రి, మేము ముందుకు కొనసాగే బాధ్యత తెచ్చేయండి తండ్రి. తండ్రి మాటలు విన్న మేము తండ్రి మీకు అనుకూలముగా మారి మీరు మాలో నివసించటకు యోగ్యులుగా మారి తండ్రి అను నిరంతరము మీరు మాలో ఉండే భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు తరటి ప్రార్థన అడిగి వేడుకలు ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికీ అన్నారు.